జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్క పత్రికలు టీవీలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఏముంటాయో తెలుసు. కానీ జర్నలిస్టులకు ఆ ఎజెండాలు ఉండవు. సరదాగా నవ్వుకుంటున్నప్పుడు ఆ జరుగుతున్న కార్యకలాపాన్ని బట్టి అన్న ఇది మీ వార్త అన్న అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటిది ఉంటే అటు లేదు వ్యతిరేకంగా అన్న ఇది నీకు వార్త అని ఇట్లా మాట్లాడుకుంటా నవ్వుకుంటా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే ఫీల్డ్లో వదిలేసాను కానీ నేను ఉట్టి వీడియోలకు పరిమితం అవుతున్నాను లేకపోతే డిబేట్లో పరిమితం అవుతున్నాను కానీ ఫీల్డ్ జర్నలిజంలో ఉన్నప్పుడు ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకు ఆ గొలపోదు కాబట్టినే జ్యోతి ఈనాళ్ళకి మంచి లీడ్లు కూడా ఇస్తాను. నిన్న బాలకృష్ణ గారి గురించి చెప్పాను, చూడండి లోపల పెట్టేశారు అని చెప్పేసి అప్పుడే మా డిబేట్లో కూడా అనుకున్నాం, రేపు చూడండి మనం అన్నాం కాబట్టి రేపు వేస్తారని. ఇవాళ ఈనాడు వాళ్ళు రాశారు, మన బాలయ్య వచ్చినటువంటి సందర్భంలో మీటింగ్ రాయింది నిన్నటికి రాశారు, మంచి పరిణామం. అట్లా కొంత లీడ్ కూడా ఇస్తుంటాను వాళ్ళకి, వాళ్ళ మీద కూడా ప్రేమ. ఎందుకంటే ఆ ఫీల్డ్లు కూడా ఉండకపోతే కష్టం, ఉట్టి సాక్షి నన్ను చదివితే కష్టం, ఉట్టి ఈనాడు జ్యోతి చదివిన కష్టం, రెండు ఉన్నప్పుడే కొంచెం వార్తలు తెలుస్తుంటాయి. లేదా రెండు కలిపి ఉన్నటువంటి న్యూట్రల్ న్యూస్ వస్తే పండగ. ప్రస్తుతానికి అలాగా యాగ్రెసివ్గా వచ్చే పత్రిక లేదు. 300-400 కోట్లు ఖర్చు పెట్టి పత్రికలు నడిపేటువంటి ఓపిక ఎవరికి లేకపోవడం, మంచి ఛానళ్ళు కూడా 100 కోట్ల రూపాయలు 5 ఏళ్ల పాటు డబ్బులు అడగకుండా ఉంటే కనుక సక్సెస్ఫుల్గా వెళ్తే పైన ఫైనాన్షియల్గా సక్సెస్గా ఉంటుంది. అలా ఖర్చు పెట్టడానికి ఎవడో సిద్ధంగా లేడు. కాబట్టి ఏదో ఒక సైడ్ తీసుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, మిగతా అది మనకి తర్వాత పొలిటికల్ కెరీర్ పనికొత్తలే అనే కోణంలో పెడుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళే కనబడుతున్నారు. కాబట్టి ఈ టైంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నిన్నే ఒక అంశం చెప్పా, ఇది ఇందులో సిద్ధార్థ లోత్ర ఇక్కడికి వచ్చేయటం వల్ల వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ది, అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని సునీత సవాల్ చేశారు సుప్రీంకోర్టులో. దాంట్లో వాదనలు వినిపించేది సునీత తరపున ఈయనే లోద్రానే, తెలుగుదేశం అరేంజ్ చేసింది ఆమెకి చేస్తే. అక్కడ లోద్రా ఇక్కడికి వచ్చేయడం మూలంగా మొన్న వాదనలు వినిపించలేకపోయారు బెంచ్ మీదకి వచ్చినప్పుడు, అందుకని 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. నేను ఆ రోజునే చెప్పాను ఇలా రాయిచ్చేమో రేపు పొద్దున అవినాష్ రెడ్డి కోసమే బాబును అరెస్ట్ చేశారని అని. ఇంకా అది టచ్ చేయలేదు వాళ్ళు, ఇంకా ఈ హడావిడిలో ఉంటాం వల్ల. ఇప్పుడు రేపు మాపో రాస్తారు, ఇంకో 2 పాయింట్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ హడావిడి మధ్యలో వివేకా కేసులో మరొక నిందితుడు సునీల్ యాదవ్కి బెయిల్ ఇచ్చారు వాళ్ళ నాన్నగారికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం, అయితే కండిషన్ బెయిల్, ఆ తర్వాత వెనక్కి వచ్చేయాలి, దాన్ని వెళ్ళే ఖర్చులు అంతా వాళ్ళు పెట్టుకోవాలన్నది. తర్వాత దాని ఆధారంగా ఏమైనా బెయిల్కి వెళ్తాడేమో తెలియదు. ఇంకోటి ఉదయ్ కుమార్, ఎవరైతే భాస్కర్ రెడ్డితో పాటుగా అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కుమార్కి తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిగో చూసారా ఈ హడావిడి మధ్యన ఇదంతా అని రేపో మాపు రాయిచ్చు ఈ లీడు ఆంధ్రజ్యోతి నన్ను ఈనాడు మిగతా మన మిత్రులైనటువంటి టీవీ 5 ABN ఈటీవీ మహాటీవీ వాళ్ళు తీసుకుని వాడుకోవచ్చు.